ఇప్పుడు బీజేపీ కంప్లీట్గా హిందుత్వ పార్టీ అని అనుకోవాలా, ముస్లింలకు అగనిస్ట్ అనుకోవాలా, ఎట్లా? బీజేపీ అన్నది నేను ఒక్క స్కీమ్ చూపెట్టండి అండి, హిందువుల కోసమే నరేంద్ర మోడీ స్కీమ్ అని ఒక్కటి చూపించండి. భారతీయ జనతా పార్టీ నేషనలిస్ట్ పార్టీ, జాతీయత భావం ఉన్న పార్టీ, హిందువులకు అన్యాయం జరిగితే నిలబడే పార్టీ, కానీ ముస్లింలకు అన్యాయం చేసే పార్టీ కాదు. ఒక్క స్కీము నరేంద్ర మోడీ గారి చూపించండి హిందువులకు మాత్రమే. ఇవాళ ప్రతి 16 లక్షల మందికి ఫ్రీ బువ పెడుతున్నాడు, ముస్లింలకు కూడా పెడుతున్నాడు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోన్స్కి 6,300 కోట్ల రుణాలు ఉన్నాయి, అది ముస్లింల గ్రూప్, ముస్లింలు కూడా ఉన్నారు గ్రూపులలో. అటు వాళ్ళు హజ్ పోతందుకు కూడా వాళ్ళ కోసం సౌకర్యాలు చేసిండు, ఆర్థిక సౌకర్యాలు కూడా చేసిండు. ఆయుష్మాన్ భారత్ ముస్లింలు రేషియో బట్టి చూస్తే, పాపులేషన్ రేషియో బట్టి చూస్తే వాళ్ళ రేషియో కంటే ఎక్కువ వాడుతున్నారు. ఆవాస్ యోజన 4 కోట్ల ఇల్లు కట్టిండు దేశంలో, అందులో సుమారు 50 నుంచి 60 లక్షల మంది ముస్లింలు ఉన్నారు, ఇంకా 60 లక్షల పైనే ఉన్నారు. ఇవాళ సుకన్య సమృద్ధి యోజన అనుండ్రి, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి సురక్ష బీమా, 4 లక్షల లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనుండ్రి, హాస్పిటల్ సేవలు ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం చిన్న అమౌంట్, అది ఇవన్నీ కూడా ముస్లింలకు కూడా అందుతున్నాయి. మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తారు నిధులన్నీ. సో ముస్లిం హిందువులకి ఏంది, ముస్లింలకి ఏంది? అదే నాకు ఇది, ముస్లింలు కూడా మోదీ కోటేయాలి. మీరు ఇన్ని సౌకర్యాలు, ఇంత బ్రహ్మాండంగా దేశాన్ని నడుపుకుంటా మీకు ఇన్ని ఎవ్వడు చేయలేదండి. అవినీతి చేయకుండా, అవినీతి సొమ్ము మొత్తం ఈడీ సంస్థ కానీ, ఐటీ సంస్థ కానీ, ఇవన్నీ సంస్థలు 600 కోట్ల రూపాయలు వాళ్ళు బ్లాక్ మనీ సీజ్ చేస్తున్నారు, కోర్టుకు పోతారు, కోర్టు ద్వారా అది ట్రెషరీకి గిన వస్తే అవన్నీ కూడా ఇవన్నీ వాడుతూ ఉన్నారు, మీ సౌకర్యం కోసం వాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాడైతే వేసుకపోతాడు.